హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు శివయ్య యొక్క ఒక అద్భుత చమత్కారం గురించి తెలుపుతాను ఈ ఘటన కమలేష్ అనే వ్యక్తి రాసి పంపడం జరిగింది ఈ ఘటన కమలేష్ కేదార్నాథ్ యాత్రకు వెళ్ళిన సమయంలో జరిగింది కమలేష్ తల్లిదండ్రులు శివయ్యను విపరీతంగా పూజించేవారు అలాగే కమలేష్ భార్య కూడా శివయ్యను విపరీతంగా పూజించేది కమలేష్ తల్లిదండ్రులు కేదార్నాథ్ యాత్ర చేసి వచ్చేవారు అలాగే తన కొడుకు కోడలు కూడా శివయ్య దర్శనం చేయాలి అని కోరుకునేవారు ఈ కోరిక వారికి చాలా రోజులుగా ఉంది కానీ కమలేష్కి లీవ్ దొరక్క అసలు వెళ్ళలేకపోయాడు అలా కమలేష్ తల్లి శివయ్యను ప్రార్థించింది నా కొడుకు కోడల్ని కేదార్నాథ్ యాత్రకి పిలవమని ఈ యాత్ర కోసం టికెట్స్ కూడా బుక్ చేశాను కానీ వారికి సెలవు మాత్రం దొరకడం లేదని ట్రిప్ క్యాన్సిల్ చేయాలి అని ప్రయత్నించాడు అలాగే కమలేష్ తనకు ఉద్యోగం పోతే పరివారాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచించాడు మీ బాస్కి మేము చెప్పాము నీవు కంగారు పడకుండా యాత్రకి బయలుదేరమన్నారు అయినా కమలేష్ కంగారుగా ఇంటి నుండి ఆలస్యం చేస్తూ బయలుదేరకుండా ఉన్నాడు ఆ ఊరు నుండి కేదార్నాథ్కి నాలుగు రోజులకు ఒకసారి బస్సు వెళ్తుంది బస్సు వెళ్ళిపోయి ప్రయాణం క్యాన్సిల్ అవ్వాలి అని కమలేష్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు బాసు ఫోన్ చేశాడు లీవ్ ఇచ్చాను కదా ఇంకా వెళ్ళలేదేంటా అని అడగడంతో అప్పుడు ఎంతో సంతోషంతో కమలేష్ కంగారుగా బయలుదేరి మొత్తానికి బయలుదేరాడు కానీ అక్కడ బస్సు వెళ్ళిపోయింది కానీ నాలుగు రోజులు లీవ్ తిరిగి బస్సు నాలుగు రోజుల తర్వాతే ఈ విషయం తల్లికి తెలిపాడు నా వల్లే ఇందుకే ఈ విధంగా బస్సు మిస్ అయింది అని తెలిపింది తల్లి మరి ట్యాక్సీ ద్వారా అలా ముందుకు వెళ్ళాడు దారిలో బస్సు ఆగిపోయింది మరి అలా కేదార్నాథ్ యాత్ర కొనసాగింది ఆ ఆగిపోయిన బస్సు ఎక్కేడతను వెళ్ళిపోయిన బస్సు మధ్యలో ఆగిపోయి మీరు వెళ్ళిన కొంత సమయానికి ఆ బస్సు చక్కగా అయి బయలుదేరింది మరి ఇది నిజంగా ఆ శివయ చమత్కారమే కదా ఈ ఘటన గురించి మీ అభిప్రాయాలు మాకు తెలపండి మీకు కూడా ఇలాంటి సంఘటనలు జీవితంలో జరిగాయో కూడా మాకు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి